శంషాబాద్ ఎయిర్పోర్టులో హైటెక్ పద్ధతుల్లో బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత హైటెక్ పద్ధతుల్లో బంగారాన్ని కరగబోసి పేస్ట్లా చేసి స్మగ్లింగ్ చేసేందుకు అతను ప్రయత్నించినట్టు గుర్తించారు. మధురై నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర 1 కేజీ 850 గ్రాముల బంగారం సీజ్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేశారు. విమానాశ్రయాల్లో పటిష్టమైన నిఘా ఉన్నందున వాటిని దాటి స్మగ్లింగ్ చేసేందుకు అక్రమార్కులు ఇలాంటి రూట్లు ఎంచుకుంటున్నారు. బంగారం పేస్ట్లా చేసి స్మగ్లింగ్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు వచ్చిన వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. గోల్డ్ స్మగ్లింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, ఒకవైపు స్మగ్లర్స్ కూడా అది టెక్నాలజీలో డెవలప్ అయిపోయారు స్మగ్లింగ్ చేయడంలో, అంతే ఈజీగా కూడా అధికారులు ఐడెంటిఫై చేస్తున్నారు ఎవరతను, అసలు ఏం జరిగింది? ఉదయశ్రీ, మొత్తానికి మధురైకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి బంగారం తీసుకువస్తున్నాడు అనేది డిఆర్ఐకి ఉన్నటువంటి సమాచారం. సమాచారాన్ని సేకరించినటువంటి డిఆర్ఐ అతన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే అందులో ప్రధానంగా కొంతమంది బిస్కెట్లో, కొంతమంది ఆభరణాల రూపంలో, కొంతమంది ఒక లాస్ట్ టైం మనం చూసాం కడుపులో కూడా ఆ బంగారు బిస్కెట్లు పెట్టుకొచ్చినటువంటి సందర్భాలను కూడా డిఆర్ఐ ఫేస్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇది పేస్ట్ లా ఉండడం మాత్రం ఇది మొదటిసారి డిఆర్ఐ అంటుంది. పేస్ట్ లా ఉన్నటువంటి గోల్డ్ ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనే దాన్ని కూడా ఆ సీజ్ చేసిన తర్వాత డిఆర్ఐ అధికారులు అది ఆ గోల్డ్ ని ఎలా కరగబెడతారు, ఆ పేస్ట్ ని కరగబెట్టి ఎలా మళ్ళీ ముద్దగా చేస్తారు అనేది పూర్తిగా ఎక్స్పెరిమెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు గోల్డ్ ఏంటి అనేది ఇంకా విచారణ జరుపుతున్నామని చెప్తా ఉన్నారు. అయితే పేస్ట్ రూపంలో మార్చి ఎవరిచ్చారనే దానిపైన ఇక్కడ ప్రధానంగా విచారణ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లలో ఆ విమానాల్లో అక్రమ బంగారం తరలింపుకు బ్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి. అటు అరబ్ కంట్రీస్ నుంచి కూడా తీసుకొచ్చుకున్నటువంటి బంగారానికి సంబంధించి అక్కడి నుంచి ఒక రాకెట్ లాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి కేవలం ట్రాన్స్పోర్టేషన్ కు మాత్రమే ఉపయోగించారనేది కూడా తెలుస్తా ఉంది. కానీ ఇంకా పూర్తిగా విచారణ జరపాలని డిఆర్ఐ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గత కొంతకాలం నుంచి బంగారం అక్రమ రవాణాపై డిఆర్ఐ పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్న నేపథ్యంలో ఇంకొక వెరైటీ ట్రాన్స్పోర్టేషన్ వెరైటీగా దీన్ని రవాణా చేస్తూ మరోమారు డిఆర్ఐకి దొరికిన పరిస్థితి ఉంది. అయితే ప్రతిసారి డిఆర్ఐ అధికారులకు దొరుకున్నటువంటి వ్యక్తులు కేవలం రవాణాకు మాత్రం ఉపయోగపడే వాళ్ళు తప్ప ఈ రాకెట్ లో కింగ్ఫిన్స్ ఎవరు దొరకలేదు. ఇప్పటి వరకు కేవలం బంగారాన్ని దొరకబట్టడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం, వాళ్ళని జైలుకు పంపడం తప్ప దీని మూలాలు ఎక్కడ ఉన్నాయనే దాన్ని మాత్రం ఇంకా ట్రేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు దొరికింది కూడా అలాగే. ఆ పేస్ట్ ఎవరో ఒకరు అందించారో అక్కడి నుంచి నేను ట్రాన్స్పోర్ట్ చేసుకొని తీసుకొచ్చానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీని వెనుక సూత్రధారులు ఎవరనేది విచారణ జరిపితే తప్ప ఇంకా తెలిసే అవకాశాలు లేవు. రైట్, థ్యాంక్ యూ సునీల్.